Swetha Patralu. YS Jagan Mohan Reddy Adhikaramloki Vachi Ragane Pramana Swikaram Anantaram Review Meeting Venni Jaripina Tarvata Swetha Patra Rupamlo Aya Sakala Panitiru Aya Sakala Samachyam Aya Sakala Yokka Vidhi Vidhanalu Ela Unnayi ఆ శాఖల్లో ఉన్నటువంటి నోట్లు విసులుబాట్లు ఎలా ఉన్నాయనే దానిపై ప్రజలకు తెలియజేసేందుకు ఒక శ్వేతపత్రాలను ప్రతి శాఖకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేస్తామని ప్రకటించడం ఒక గొప్ప సంచలనంగా భావించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగినటువంటి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ని ఒక్కసారిగా ప్రజలకు చూపించేందుకు ఇది ఒక ఉపకరణంగా భావించాలి. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు 2014 జూన్ 8వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 14వ తేదీన ఆయన శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వాలు విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత విభజన చట్టం అంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మన వద్ద ఉన్నటువంటి వెసులుబాట్లు ఎలా ఉన్నాయి, ప్రతి శాఖలో తీరుతిన్నులు ఎలా ఉన్నాయి, ప్రతి శాఖకు ఏమి కావాలి, ఇప్పటి వరకు ఏమి లభించింది అనే దానిపై క్లియర్గా ప్రజలకు చెప్పేందుకు ఒక శ్వేతపత్ర రూపంలో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు అదే పంధాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సంచలన విజయం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ శ్వేతపత్రాలు అంటే అన్ని శాఖల నుంచి కూడా ఒక రివ్యూస్ ముగించిన తర్వాత శ్వేతపత్రాలను విడుదల చేస్తామని వెల్లడించడం జరిగింది. తద్వారా ఒక రాజకీయ అడుగు కూడా దీనిలో ఉందని మనం భావించాలి. ఒక శ్వేతపత్రం విడుదల చేయడం అంటే గతంలో ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు ఉన్నటువంటి పరిస్థితి, అధికారం చేపట్టిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి, అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తుందటువంటి అంశాలను కూలంకషంగా వివరించేది ఈ శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రం ఆధారంగా తాను భవిష్యత్తులో చేయబోయేది ఏమిటి, అయితే గతంలో ప్రభుత్వాలు చేసింది ఏమిటి, దీనిలో నెగిటివ్స్ ఏమిటి, పాజిటివ్స్ ఏమిటి అనే దానిపై కూలంకషంగా ప్రజలకు చెప్పేందుకు ఈ శ్వేతపత్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక ఉపకరణంగా ఉపయోగించుకోబోతున్నారు. అంతేకాదు ప్రతి శాఖలో జరిగినటువంటి అవినీతి అవకతవకలను కూడా ఈ శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు ప్రవేశపెట్టేటటువంటి ఒక ప్లాన్ను పకడ్బందీగా రూపించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. మరి ఈ శ్వేతపత్రం ద్వారా అప్పులు ఎన్ని, రావాల్సిన బకాయిలు ఎన్ని, అలాగే ప్రజలకు ఏమి మేలు చేయబోతున్నాం అనే దాన్ని కూడా ఈ శ్వేతపత్రాల్లో ప్రజలకు వివరించడం జరుగుతుంది. తద్వారా అప్పటి వరకు కూడా ప్రతిపక్ష పార్టీని ఒక్క మాట కూడా అనకుండా ఏదైతే శ్వేతపత్రాల ద్వారానే శ్వేతపత్రంలో ఉన్నటువంటి వాస్తవాలను అధికారులు, ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వీరందరూ కూడా రూపొందించిన ఈ శ్వేతపత్రాలను మాత్రమే ప్రజల ముందు పెట్టి గతంలో ప్రభుత్వం చేసినటువంటి పరిపాలనా విధానాల్లో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ ప్రజల ముందు చూపించి ఒక ప్రజలకు గత ప్రభుత్వ అసమర్థతను చూపించే ప్రయత్నమే ఈ శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రాల ద్వారా నేటి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటో ప్రజలకు అవగాహన జరిగేలా చూడటం, ఆ తర్వాత భవిష్యత్తులో తాను జనరంజకంగా పాలించినట్లయితే మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఇవే శ్వేతపత్రాలను మళ్ళీ విడుదల చేసి తాను మెరుగైన పాలన చూపించగలిగాను అనేటటువంటి దానికోసం జగన్మోహన్ రెడ్డి ఈ శ్వేతపత్రాలను ప్రజల ముందు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు అనుకోవాలి.